నాయకుడు అనుయాయుడు లీడర్ అండ్ ఫాలోయర్ ఉద్యమం అంటే ఏమిటి ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక పద్ధతి లేదా విధానం ద్వారా పని చేస్తే ఆ పనిని ఉద్యమం అంటారు సమస్య పరిష్కారం లక్ష్యంగా ఉండాలి మనుషుల గుంపు ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఈ మూడు ఉన్న దగ్గరే ఉద్యమం అనే మాట వాడతాం ఉద్యమం నడవాలంటే నాయకుడు ఉండాలి ఈ నాయకుడు లేదా నాయకులు ఇలాని కార్యకర్తలని కూడా అంటాం కార్యకర్త అంటే కార్యమునకు కర్త కార్యము జరగడానికి కర్త అని అర్థం సరైన అర్థం అయితే నాయకుడిని పిలిచినా కార్యకర్తని పిలిచినా ఒకటే అర్థంలో వాడాలి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు నాయకులకు ఉండాలి అందులో మంచి మానవ సంబంధాల నైపుణ్యాలు మంచి భావ ప్రకటన నైపుణ్యాలు మంచి విలువలు టీమ్ బిల్డింగ్ కల్పగోల్తనం ఉపన్యాస నైపుణ్యాలు సమస్యలు పరిష్కరించే నైపుణ్యాలు ముందు చూపు సహానుభూతి ధైర్యం సృజనాత్మకత విమర్శన తట్టుకోగలగడం సమయస్ఫూర్తి స్వార్థం పరిమితిలో ఉండటం ఇలాంటి కొన్ని లక్షణాలు నాయకులకు ఉండాలి అనుయాయులు లేదా ఫాలోయర్స్ వీళ్ళకు నాయకులకు ఉండే లక్షణాలన్నీ ఉండక్కర్లేదు నాయకుడు ఇచ్చిన పనిని సజావుగా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉంటే చాలు నాయకులు ఎప్పుడైనా ఏ సమాజంలో అయినా కొద్దిమందే ఉంటారు అనుయాయులు అనేక మంది ఉంటారు ఏకవ్యక్తి నాయకత్వం ఇది నియంతృత్వానికి నకలు లేదా మారుపేరు డిక్టేటర్షిప్ అంటారు కొద్దిమంది మాత్రమే నాయకులుగా ఉంటాం ఉద్యమంలో దీన్ని అలిగార్కీ అంటారు పేరుకు చాలా పెద్ద సమస్తే కానీ కొద్దిమంది వ్యక్తులే అన్ని నిర్ణయాలు చేస్తుంటారు మూడవది సమిష్టి నాయకత్వం లేదా బృంద నాయకత్వం ఒకరికో ఇద్దరికో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా సరే ఒక బృందం నడుపుతూ ఉంటుంది నిర్ణయాలు సమిష్టిగా చేస్తూ ఉంటారు ప్రజాస్వామ్యంలో ఈ బృంద నాయకత్వమే ఆదర్శనీయం ప్రత్యామ్నాయ ఆలోచనలను విమర్శలను సహించటం ఇక్కడ ముఖ్య లక్షణం నిర్ణయం జరిగాక అందరూ దాన్ని అమలు చేస్తారు అమలు కేంద్రీకృతం నిర్ణయం ప్రజాస్వామ్యకం అంటే ఇదే